హైందవ ధర్మం సనాతన ధర్మం ప్రచార కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం ఐ పాలవరం మండలం పెదమడి గ్రామంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ హిందూ ధర్మ పరిరక్షణ సంయుక్త ఆధ్వర్యంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి దేవస్థానం పర్యవేక్షణలో ధర్మ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి వారి సంచార ఉత్సవ మూర్తులను స్వామివారి ఆలయం నుండి భారీ ఊరేగింపుగా పెదమడి గ్రామం చేరుకుని సత్యమ్మ ఆలయం వద్ద పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలో ధర్మ ప్రచారంపై 3 నెలల కాలంలో 6 చోట్ల పూజా క్రతువులు నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. కార్యక్రమంలో భూపతిరాజు సుదర్శన బాబు, భూపతిరాజు చంటిబాబు, ఆకొండి సీతారాం, రాఘవరాజు, తోటా మాణిక్యం, తోటా కృష్ణ, పిన్నమరాజు శివ, దంతులూరి శ్రీనివాసరాజు, ఆలయ పర్యవేక్షకులు కఠారి శ్రీనివాసరాజు, సిబ్బంది జగత చిట్టిబాబు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.